హై వ్యూస్. రాముడు నాకు దేవుడైతే అంబేద్కర్ కూడా నాకు దేవుడే. రాముడు భవిష్యత్ తరాల కోసం గొప్పగా పరిపాలన చేస్తే, గొప్పగా నీతి నియమాలు ధర్మాన్ని పాటిస్తే అంబేద్కర్ కూడా నాకు అటువంటి భవిష్యత్ తరాల కోసం ముందుగా ఆలోచించిన గొప్పవాడే. మనకి స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ కారణమని చాలామంది అనుకుంటున్నారు కదా. నాకు ఆయనకున్న గొప్పవాడే అంబేద్కర్. నేను మరలా ఎస్సీ కాదు, ఎస్టీ కాదు. అంటే ఆయన వల్ల రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఆయన విలువ తెలుసుకోలేక అంబేద్కర్ మహానుభావుడిని ఎవరెవరో ఏదేదో అంటుంటే మనకెందుకు అని చెప్పి దులుపుకుంటా పోతూ ఉన్నారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే రిజర్వేషన్ ఫలాలు పొంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి అధికారంలో ఎవడైతే ఉన్నాడో వాడు భర్జన చేస్తూ ఉన్నాడు అంబేద్కర్ అన్న గొప్పోడు మీరు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్పానంటే, అంబేద్కర్ మహానుభావుడి యొక్క విలువ తెలియకుండా నానా రకాలుగా మాట్లాడే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కావచ్చు కాక వారి కోసం తప్ప వేరేది కాదు. తర్వాత వైసీపీ వీరాభిమానులైనా, వైఎస్ఆర్ వీరాభిమానులైనా, జగన్ వీరాభిమానులైనా, అదేవిధంగా క్రైస్తవ మత నరనరాన్ని నింపుకున్నటువంటి వాళ్ళైనా సరే, నేను చెప్పేది పెద్దవారిని తెలిసిన వారిని అడగండి. భారత స్వతంత్రోద్యమ ఉద్యమంలో జై హింద్ అనే నినాదం వచ్చింది, మీకు గుర్తుందా? ఇప్పటికే జై హింద్ అని అంటూ ఉంటారు నార్త్ ఇండియా సైడ్. జై హింద్ అన్నప్పుడు అక్కడ హింద్ హైందవ ధర్మంతో ముడిపడినటువంటిది. అది మన ధర్మం గెలవాలి అన్నట్టు, మన ధర్మం గొప్పదే అన్నట్టుగా, అంతే. ఒక మతమో ఏదో కాదు ఇక్కడ. తర్వాత అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాన్ని రచించేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు సంబంధించి ఎలా ఏంటి మొత్తం చెప్పుకుంటూ వచ్చినాడు. అందులో భాగంగా అప్పటికే మా మతంలోకి మారితే మీకు చదువు చెప్పిస్తాం, మా మతంలోకి మారితే మీకు ఉద్యోగాలు ఇస్తాం, మా మతంలోకి మారితే మీకు అందిస్తాం, ఇది అన్ని ఆశ చూపి వాళ్ళ మతంలోకి మార్చింది ఆ బ్రిటిష్ వాళ్ళు. అలా మారుస్తున్న సందర్భంలో మన సనాతన ధర్మాలని తప్పుగా చూపిస్తూ, మన పురాణ ఇతిహాసాలను కావచ్చు, వీళ్ళు గ్రంథాలను కావచ్చు తగలబెడుతూ, మన సంస్కృతి సౌరభాలను కావచ్చు, మన ఆచార వ్యవహారాలను కావచ్చు, అన్నిటిని కూడా ఏదో 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 లేనిపోని కూడా కల్పించి తప్పుగా చూపించేసి ఎంతోమంది అమాయక ప్రజలను మార్చేశారు. ఈ రోజుకి కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా నేను ఉన్నారు, నేను అది కూడా చెప్తున్నాను ఓపెన్గాను, ఓకే. వారిలో కొంతమంది ఇప్పటికీ ఎంత మూర్ఖంగా ఉంటారు అంటే, ఒక ముస్లిం సంతోషంగా హిందూ ఇంటికి వచ్చి అన్నం తింటాడు, పెట్టిన ప్రసాదం తీసుకుంటాడు, అలాగే హిందువు ముస్లిం దగ్గరికి వెళ్ళి హలీం తింటాడు, వాళ్ళు ఇచ్చిన షేర్ కుర్మా సమ్మేదో తినేది ఉంటుంది, అది చక్కగా తింటారు, హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటారు. నేను ఇందాక కొంతమంది అంటున్నాను క్రిస్టియన్లని, వారిలో కొంతమంది మీరు దేవుళ్ళని కదా పూజించారు రాలని అంటాడు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, నుదుటిని బొట్టుగా ఎదుగుతుంది, అది అంటాడు ఇది అంటాడు, చేతులు గాజులు తప్పంటాడు, అద్దెని ఇదని అంటారు ఆడవాళ్ళైనా, ప్రసాదం పెట్టబోదంటే ఆహాహా తినకూడదు మేము తినకూడదు మేము అంటూ ఉంటారు. వాళ్ళని చూస్తే నిజంగా నాకు భయం వేస్తూ ఉండేది. నా లక్కీలో నా ఫ్రెండ్స్ అలా లేరు, వాళ్ళు అచ్చమైన భారతీయులు, ధర్మం తెలిసినటువంటి వాళ్ళు. నేను 60లో చేసిన సరిపడి ఒక అమ్మాయి ఉండేది, కన్వర్టెడ్ క్రిస్టియన్, నా ఇల్లు అమ్మాయి కన్వర్టెడ్ క్రిస్టియన్. పాప మా పిచ్చిది కూడా ప్రసాదం పెడితే తీసుకోండి ఉండేది మొదట్లో. అప్పుడు నేను ప్రసాదం పెడితే ఎందుకు తీసుకోవు అన్నాను. లేదు మా చర్చిలో చెప్పారని. ఏం చెప్పారు మీరు చర్చిలో? చెప్పే ఒడిగి తెలియదు. ఫారిన్లో విదేశాలు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ క్రిస్టియన్స్ కదా ఉంటారు, వారు చక్కగా మన ప్రసాదం తింటారు, చక్కగా మన ఆచార వ్యవహారాలకు సంబంధించి ఇద్దరు పండుగలు వస్తే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మన వాళ్ళతో కలిసి. కానీ ఇక్కడ వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఏంద్రే అంటే విదేశీ డబ్బు పిచ్చిలో పడి ఇక్కడ ఎంతమందిని మతం మారిస్తే అంత ఇదన్నట్టుగా, అండ్ ఇక్కడ వారిని భయంతో లేనిపోయినటువంటి వాడితో ఈ రకంగా మార్చేస్తూ ఉన్నారు. అలా కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ముఖ్యంగా దళితులను మార్చారు, ఎస్సీలుగా ఉన్నటువంటి వారిని మార్చారు. ఇది అంతా కూడా స్వతంత్రానికి పూర్వమే గ్రహించినటువంటి మన అంబేద్కర్ గారు, మిగతా వాళ్ళు రాజ్యాంగ రచన చేస్తున్న మూమెంట్లో. మనం కనుక నిజమైనటువంటి దళితులను ఆదుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మతం మారితే ఎస్సీగా ఉండటానికి వీల్లేదు, వాళ్ళు బీసీసీలో చేర్చాలని చెప్పేసి నిబంధన పెట్టారు. మరలా బౌద్ధం అనేది ఉంది, ఆయన బౌద్ధం తీసుకున్నారు. బౌద్ధం కానీ సిక్కులు కానీ జైనిజం కానీ
ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో ఒక పార్ట్, హైందవులు అవన్నీ ఒక పార్ట్. బట్ క్రిస్టియనిటీ అలా కాదు, ముస్లింలు అలా కాదు. ముస్లింలు ఏ రోజులు మమ్మల్ని ఎస్సులో చేర్చడం వాళ్ళు అడగలే, ఇదిగో మేము ముస్లిం అయ్యా మేము ఇదే అయ్యా ఓపెన్గా చెప్తారు. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అబ్జర్వ్ చేయండి, లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మీరు చెప్పండి, ఎంతమంది బయట ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. వాళ్ళు మతం మార్చుకున్నారు బట్ వాళ్ళు బీసీసీ కింద ఉండాలి, కానీ ఎస్సీ రిజర్వేషన్ కోసం మేము ఎస్సీ హిందూ అని చెప్తా ఉంటారు. హిందూమాల హిందూమాలగా సోన్సు. నిజమైనటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ హిందువులుగానే ఉంటూ పేదరికంత అల్లాడుతూ ఉన్నారో పాపం వారికి ఏమో సరైన ఫలాలు అందటం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, క్రిస్టియానిటీలోకి మారి మిషనరీ స్కూల్స్లోనే మిగతా వాటిలో చదువుకుంటూ ఈజీగా ఉద్యోగాలు తెచ్చేసుకుంటా ఉన్నారు. అదేమంటే మా పేరు వచ్చేసి రామారావు, నా పేరు వచ్చేసి పాపారావు, మేము ఎస్సీ అని చెప్పేసి. బట్ చర్చిలో వచ్చేసి వేరే వేరే పేర్లు ఉంటా ఉంటాయి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు, అంబేద్కర్ పెట్టినటువంటి ఆ గొప్ప రిజర్వేషన్ యొక్క దాన్ని వెనుకున్నటువంటి అర్థం ఇది. చిన్నప్పుడు ఆయనని మన సమాజంటువంటి కొంతమంది మూర్ఖులు, పూజారులు కావచ్చు, అగ్రవర్ణ కొంతమంది మూర్ఖులు కావచ్చు, కొంతమందే ఊరు బయట వాళ్ళని ఉండనివ్వటం, చెప్పులు లేకుండా నడవనివ్వటం, ఊరిలో వచ్చేసి నీళ్ళని తాగనివ్వద్దనటం, ఇలా నానా రకాలుగా ఉండేది. ఇప్పటికీ మన దగ్గర కొన్ని చోట్ల ఉంటూనే ఉంది, అలా ఇప్పటికి కూడా అంటరానితనం. మొన్న ఈ మధ్య మనం పేపర్లో కూడా చూసినట్టే ప్రజాశక్తి పేపర్లో కూడా క్లియర్గా ఇచ్చున్నారు, కడప జిల్లాలోని సమ్మె ఎక్కడో అయితే కదా జడ్పీటీసీ మెంబరు ఎవరు అయి ఉండే వైసీపీ తరఫునే. బట్ అతనికి వచ్చేసి ఆఫీస్లో చైర్ లేదు, చైర్ తెచ్చేసుకుంటే ఈ వయసు చెందినటువంటి ఒక అగ్ర కులానికి చెందినటువంటి వ్యక్తి అతను కూతురు నానా దుర్భాషలు ఆడాడు. ఇప్పటికే రాయలసీమలో కొన్ని చోట్ల అలాగే ఉంది, కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల అలాగే ఉంది. నిజం కొంత కొంత తెలంగాణ బెటర్ అన్నమాట, ఈ కులాలు పిచ్చినది అంతగా ఉండదు. సో ప్రాక్టికల్గా మాట ఉంది, దయచేసి మీరు కూడా ఆలోచించుకోండి. ఇప్పటికీ ఈ అంటరానంతనంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గొప్పగా చదువుకోవాలి, గొప్పగా ఎదగాలి, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలనేది అంబేద్కర్ యొక్క ఆలోచన, రాజ్యాంగ నిర్మాతలు వారి యొక్క ఆలోచన. అటువంటిది వైఎస్ఆర్ గారు బ్రతికున్నప్పుడు ఎవరైతే మతం మార్చుకున్నటువంటి దళితులు ఉన్నారో వాళ్ళు ఎస్సీలుగానే గుర్తించాలి, బీసీసీ కాదని చెప్పేసి ఒక బిల్లు అనేది పాస్ చేసి పంపున్నారు. అప్పుడు ఎవరు ఉంది, సోనియా గాంధీ, ఆమె క్రిస్టియన్. బట్ మిగతా సభ్యులు అంతా ఉన్నారు కదా, ఇది మన దేశంలో కరెక్ట్ కాదు, మన హైందూ ధర్మానికి ఇబ్బంది, మీ అసలైన దళితులు ఎవరైతే ఉన్నారో నిజంగా వారికి వారిని మోసం చేసినట్టు మనం చెప్పేసి అనుకుని ఆ బిల్ పాస్ చేయాలి. ఈరోజు కేంద్రంలో ఉంది ఎవరండి, మోదీ, బీజేపీ వాళ్ళు, అంటే ఎవరో తెలుసు కదా మీకు. అటువంటి వాళ్ళ దగ్గరికి ఈరోజు మరలా బిల్లు ఒకటి పాస్ చేసి పంపించినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని, మతం మారినటువంటి దళితులని, అంటే హిందూ మతం నుంచి క్రైస్తవులకు మారిన దళితులని ఎస్సీలుగానే గుర్తించాలి, అలాగే ఉంచాలి అని చెప్పేసి బిల్ పాస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేసి ఈయన దేవుళ్ళ కనిపించినట్టుగా చేస్తున్నాడు. ఎవరు మతం మారిన క్రైస్తవులకి, మరలా అక్కడ మాట చెప్పాడు ఏమని, ఇది నా చేతుల్లో లేదు కేంద్రం చేతుల్లోనే ఉందని. మరి కేంద్రం చేతుల్లో ఉన్నప్పుడు నువ్వెందుకు ఏ రకం చేసిందని చెప్పేసి అడుగుతారా, ఆలోచిస్తారంటే చేయరు, ఎందుకంటే మనం అడగలేము, చేయలేము. సో వైఎస్ రాజశేఖర రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికైనా మన అంబేద్కర్ మహానుభావుడి కన్నా ఎక్కువ తెలుసు అంటే ఈరోజు మాకు తెలుసు అన్నవే అంటున్నాను. నిన్న క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు కదా, ఏం అధ్యక్ష మతం మారినంత మాత్రం వాళ్ళ కులం మారుతుందా, వాళ్ళ పేదరికం పోయిద్ది అంటున్నారు. ఇది పేదరికంతోనో మతమో కాదండి, ఇది వచ్చేసి హైందవ ధర్మంతో ముడిపడి ఉన్నటువంటి ఈ దేశంలో నివసించేటువంటి సగటు పేదవానికి సంబంధించి క్రియేట్ చేసిన రిజర్వేషన్. అది వాళ్ళు అనుభవించాలి. విదేశీ శక్తుల చేతుల్లో వాళ్ళు చెప్పినట్టుగా వింటూ మతం మార్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద చెలరేగిపోతున్నటువంటి వారికి సంబంధించింది కాదు అది. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతే ఈరోజు మన దేశం ఇలా ఉండదు. ఎంతమంది రాజకీయ నాయకులు ఈరోజు అలాగే ఉంటున్నారు, పేరుకే ఎస్సీ రిజర్వేషన్ కింద వాళ్ళకి వచ్చేసి సీట్లు వస్తాయి, గెలుస్తారు, బట్ వాళ్ళు వచ్చేసి చర్చిల్లో ప్రేయర్లు అవన్నీ ఇవని మత మార్పులు జరుగుతున్నా సరే కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటారు. అదేమంటే మా క్రైస్తవులకి వస్తున్నారని చెప్పేసి లోపల ఆనందం. సో సింపుల్గా చెప్తున్నాను, మొన్న వైఎస్ఆర్ కావచ్చు, ఈరోజు రాజశేఖర రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు నిజమైనటువంటి దళితుల కోసం ఆలోచించేటట్టయితే దళితులలో ఎవరైతే రిజర్వేషన్ ఒకసారి పొంది మంచి పొజిషన్లో ఉన్నారో ఇక వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరో రిజర్వేషన్ పొందకుండా మీరు చేయండి, ఆ తర్వాత రిమైనింగ్లకు వచ్చేటట్టు చేయండి, అప్పుడు అసలు లబ్ధి పొందుతారు. మీరు బాగా గమనిస్తే ఎస్సీలలో ముఖ్యంగా డెవలప్ అయిన వాళ్ళు ఇంకా డెవలప్ అవుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు, మిగతా వారిని చదువుకొని ఇవ్వకుండా వారిని మతంలోకి దించో
లేదన్నప్పుడు అది ఆ పని ఈ పనిని ఏదో చేయటమో అలా చేస్తూ వీళ్ళు మాత్రం వీళ్ళు వీళ్ళ కొడుకులు మన వల్ల వీళ్ళు మాత్రం బెస్ట్ వీళ్ళు ముందుకెళ్తా ఉంటారు. నిజమైన రిజర్వేషన్ ఫలాలు అందాలన్నప్పుడు ఇక్కడ ఆలోచించాలి. దయచేసి ఆ రకం పాలకులు ఆలోచించారు. అదేంటే ఓట్ల కోసం వెంపర్లాట. ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు సైతం మన మధ్య అన్నట్టుగా గుర్తు నాకు దళిత క్రైస్తవులని ఎస్సీల్లోనే ఉంచినట్టుగా మేము కూడా సహకరిస్తాం సమేత అన్నట్టు. నేను ఖచ్చితంగా దానికి వ్యతిరేకమే. నిజమైనటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు గారు. క్రైస్తవులు కనుక ఉన్నట్టు వాళ్ళు బీసీసీలే. అమ్మ కేఏ పాలు ఉన్నారు కదా, ఆయన కన్నా గొప్పగా జీసస్ని మనకందరికీ అర్థమయ్యేలాగా చెప్పలేరు ఉన్నారా? అతను సైతం నీ కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూడండి, ఓపెన్గా చెప్పాడు, నేను హిందూగా పుట్టా, హిందూగానే మరణిస్తా, నేను మహాత్మా గాంధీ ఫాలోవర్ని, జీసస్ ఫాలోవర్ని, ఐఎమ్ హిందూ అండ్ ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి అన్నాడు. సో ఆయన సైతం హిందూ అని ఒప్పుకుంటున్నాడు, హిందూ అని గర్వంగా చెప్తున్నాడు. కానీ మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సర్టిఫికెట్లో ఎస్సీ హిందూ అని ఉంటుంది, బయట చెప్పుకునేటువంటి మాత్రం ఆ ప్రభు నాకని చెప్తూ ఉంటారు, నేను తప్పుబట్టనమ్మా జీసస్ని. బట్ ఈ హైందవ ధర్మానికి ముడిపడి ఉండి ఈ సనాతన ధర్మం నడియాడుతున్నటువంటి ఈ నేల మీద రిజర్వేషన్ ఫలాలు అన్నవి ఏవైతే ఉన్నాయో దళితులకు అమ్మవి, దళిత క్రైస్తవులకు కాదు. క్రైస్తవుల్లో వచ్చేసి ఆర్థడాక్స్ వచ్చేసి అరౌండ్ 10% అమ్మాయి ఉంటారు, తర్వాత ప్రొటెస్టెంట్స్ వచ్చేసి అరౌండ్ 30% 35% ఉంటారు, ఆ తర్వాత క్యాథలిక్లు వచ్చేసి 50% ఉంటారు. ప్రపంచం మొత్తం చూస్తే ఈ మూడే క్రైస్తవులలో. క్రైస్తవులలో వచ్చేసి దళితులని అగ్నివర్ణలు లేవు లేవు, క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్ ఆర్థడాక్స్ ఇంతే, ఈ మూడే దళిత క్రైస్తవులు అని చెప్పేసి కొంతమంది జగన్ మెడ్ గారు అంటూ ఉన్నారు. వాళ్ళని వచ్చేసి ఎస్సీలను చేర్చాలని అంటూ ఉన్నారు. ఏంటి అసలు ఇదంతా? ఇప్పటికైనా బయటపడండి, కళ్ళు తెరవండి. ఆల్రెడీ బీజేపీ వచ్చేసి పైన వాళ్ళు ఏం మాట్లాడుతుంటే తెలియదు, ఇక్కడన్నా వచ్చేసి జీవీ నరసింహారావు మీతో అంటున్నారు ఓట్ల కోసం. కాకపోతే ఏంటి ఇది, నిజమైనటువంటి దళితులకి అన్యాయం చేయడమే జగన్ రెడ్డి ఈ రకం మాట్లాడుతున్నాడని అంటూ ఉన్నారు. నా వీడియో పర్పస్ కూడా అదే, నిజమైనటువంటి దళితులకి న్యాయం జరగాలన్నా, వాళ్ళకి మేలు జరగాలన్నా అంబేద్కర్ మహానుభావుడు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినాడో, రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే చెప్పున్నాడో యాజ్ ఇస్గా అలాగే ఫాలో అవ్వాలి. అదే నిజం. అండ్ మరలా చెప్తున్నా, మతం ఏదైనా కావచ్చుగాక, పరమతాలని ప్రేమించాలా, సోదరభావంతో మెలగాలి, అంతే తప్ప మీదది మాదిది మీకు సంబంధం లేదు మాకు సంబంధం ఉన్నట్టుగా ఉంటే వాళ్ళు మూర్ఖులతో సమానం. కింద కూడా ఇప్పటికైనా కొంతమంది చూస్తున్న కామెంట్స్ పెడుతూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇంత అజ్ఞానంతో ఇంకా ఉన్నారనిపిస్తూ ఉంటుంది. మత ప్రచారం చేసుకున్నారు కొంతమంది, మిగతా మతాలు వేరు మా మతమే గొప్ప అనుకునేవాళ్ళు కొంతమంది. నిజంగా చాలా బాధేస్తుంది అనమాట వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు. చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అండ్ ఈరోజు మనకి అన్ని కూడా ప్రపంచం అంతా కూడా మనకు తెలుస్తూనే ఉంది ఏం జరుగుతుంది ఏంటని. అయినా సరే ఇంకా మారకపోగా అంతే గుడ్డిగా ఉంటా ఉన్నారు. ఏంటంటే అంటే ఆ పైన ఉన్నటువంటి మత ప్రబోధకులు, ఇటువంటి పిచ్చ పిచ్చ రాజకీయ నాయకులు వీళ్ళంతా కలిపి చేసిన దిక్కుమల పనుల వల్ల వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఎదగటం వల్ల బ్రెయిన్ పరంగా ఎదగటం లేదు, నాలెడ్జ్ పరంగా ఎదగటం లేదు, ఇంకా అలాగే ఉంటూ ఉన్నారు. దయచేసి ఇప్పటికన్నా మారండి. రిజర్వేషన్ ఫలాలు అన్నవి నిజమైనటువంటి దళితులకు సంబంధించినవి, ఉద్దేశించబడినవి, హైందవులతో ముడిపడినటువంటి వాళ్ళకు సంబంధించే, క్రైస్తవులకు సంబంధించి కాదు.